దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం జాన్ని చూడండి వాక్య భాగము. దానియేలు గ్రంథము 1:4 చదువుకుందాం. ఇజ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులైన లోపం లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము చూసుకున్నట్లయితే యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో నెబుకదనెజరు యెరూషలేము దాడి చేసి ఆ ప్రజలందరిని కూడా బబులోను దేశానికి తీసుకుని వస్తాడు. అయితే అక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు. మన ఒక ఐగుప్తు నుంచి ఆ అరణ్య మార్గంలో బయలుదేరిన జనాంగం లెక్క వేసుకున్నట్లయితే 600,000 కాలబలగము, ఇంకా ఎక్కువ చూసినట్లయితే 2,00,000 దాకా వారు ఉన్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, సింపుల్గా లెక్క వేసుకున్న 600,000 మందిలో నెబుకద్నెజర్కి జ్ఞానము కలిగిన వారు, సౌందర్యము కలిగిన వారు, తత్వజ్ఞానము కలిగిన వారు అంతమందిలో నెబుకద్నెజర్కి ఎవరు కనిపించారయ్యా అని మనం చూసుకున్నట్లయితే దానియేలు కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంతమంది ఉన్నప్పుడు కూడా దానియేలు ఒక్కడే. అంత జ్ఞానంతో నింపబడగల కారణాలు ఏమిటి? దానియేలు మాత్రమే ఏ లోపము లేని వాడిగా ఉన్న కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనము ఈ రోజున ధ్యానిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటగా మనిషికి జ్ఞానము ఎలా వస్తుందంటే, వాక్యము సెలవిస్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలము. దానియేలుని మనం చూసినట్లయితే తన యొక్క తల్లిదండ్రులు యెరూషలేము ప్రాంతంలో చాలా భయభక్తులు కలిగి దానియేలుని దేవుని సన్నిధిలో పెంచారు. దానియేలుని ఎంతో పవిత్రముగా దేవుడి సన్నిధిలో నడిపిస్తూ దేవుడి యొక్క మాటలు వారికి నేర్పిస్తూ దానియేలుని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యథార్థముగా పవిత్రముగా ఎలాగ జీవించాలో తల్లిదండ్రులు దానియేలుకి నేర్పారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ యొక్క భయభక్తులు కలిగి ఉండటం వల్ల దానియేలు ఎంతో జ్ఞానము కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానము కలిగి ఉండటం వల్ల దేవుడు దానియేల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ జ్ఞానము పొందుకోవాలంటే, ఆ జ్ఞానము పొందుకోవడం ద్వారా మనం చూస్తున్నాము లేఖనాల్లో కలల భావము, దేవదూతలు మాత్రమే చెప్పగలిగిన దర్శనాలు దానియేలు చెప్పగలిగాడు. అంతేకాకుండా సింహాల బోల నుంచి బయటికి రాగలిగాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటు జ్ఞానము ఆయన పొందుకోవడానికి గల కారణాలు ఏమిటి? ఆ జ్ఞానము ద్వారా దానియేలు ఎలాగ దీవించబడ్డాడు? ఈరోజు చాలామంది దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని ఒక ఉన్నతమైన స్థాయిలో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వారి యొక్క జీవనము ఒక ఉన్నతమైన స్థాయిలోకి కొనసాగించాలని, జ్ఞానము పెంచుకోవాలని అనేక రకాలుగా చదువుతున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది ఆంధ్రాలో, అలాగే కొంతమంది ఇంకా జ్ఞానం పెంచుకోవాలని, ఇంకా మంచి ఉద్యోగాలు రావాలని అమెరికా ఫారెన్ సైడ్ అట్లాగా వారు వెళ్తున్నారు. ఎందుకంటే వారు ఆ జ్ఞానముతో ఆ జాబు చేసి
ఇంకా మంచి ధనము సంపాదించ ఇంకా ధనం ఎక్కువగా సంపాదించుకోవాలని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని బట్టి ఈ లోక జ్ఞానమును బట్టి మనం సంపాదించిన ధనము మనకి సహాయము చేయకు చేయకపోవచ్చు. కానీ దేవునిందు భయభక్తులు కలిగి పొందుకున్న జ్ఞానము మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి పొందుకున్న జ్ఞానము శత్రుల ఎదుట నిన్ను ధైర్యంగా నిలబెడుతుంది. దేవునిందు భయభక్తులు కలిగి పొందుకున్న జ్ఞానము ఒక ఉన్నతమైన స్థాయిలో నిన్ను నిలబెడుతుంది. ఆ జ్ఞానము పొందుకోవాలంటే ఈ రోజున మనము ఏమి చేయాలి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. జ్ఞానము పుట్టిస్తుంది అంటండి. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేది ఏంటయ్యా? మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క శాసనములు మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, దేవుని యొక్క శాసనము తెలుసుకోవడమే కాకుండా ఆ శాసనం ప్రకారము మనం ఎప్పుడైతే నడుస్తామో, ఆచరణ పెడతామో, దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పి కీర్తనల గ్రంథము మనం 19:7 చూస్తున్నాం. అంతేకాకుండా 119:98 కీర్తన 119:98. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగచేయు. నా శత్రువులను మించిన జ్ఞానము దేవుడు నాకు కలగచేస్తున్నాడు అంటున్నాడు. ఎప్పుడంటే ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు ఎప్పుడైతే మనము పాటిస్తామో, నడుచుకుంటామో, దేవుడు జ్ఞానాన్ని కలగ చేస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ జ్ఞానము ద్వారా, ఆ జ్ఞానము పొందుకోవాలంటే ఒకటి, ఆయన శాసనాలు తెలుసుకోవాలి. ఆయన శాసనాలు ఏంటని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 29:2 ఆయన శాసనాలు ఏంటో మనం చూసినట్లయితే కీర్తన 29:2 యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలును గాక. హల్లెలూయా. కీర్తన 29:2 యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి. దేవుడికి చెందవలసిన మహిమ ఏదైతే ఉన్నదో దేవుడికి మనం ఆరోపించే వారిగా ఉండాలి. దేవుడి సన్నిధిలో పొందుకున్న మేలులను బట్టి, దేవుడి సన్నిధిలో పొందుకున్న విడుదలను బట్టి, దేవుడి సన్నిధిలో నీవు జీవించిన విధానాన్ని బట్టి, దేవుడిని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడిన విధానాన్ని బట్టి మొదటిగా నువ్వు చేయవలసిన 1 పాయింట్ ఏంటంటే దేవుడిని మహిమపరిచేవాడుగా ఉండాలి. దానియేలు అదే చేశాడండి. దేవుడి నామానికి మహిమ కలను. దానియేలు గ్రంథము 2:21-23 మనం చూసినట్లయితే, మా పితృల దేవ నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు, మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేస్తున్నావు కనుక నేను నిన్ను స్తుతించుచున్నాడు. అసలు దానియేలు అడిగినటువంటి విషయం ఏంటని మనం చూసుకున్నట్లయితే, రాజుగారికి నెబుకద్నెజరు రాజుగారికి, బబులోని సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఒక రాజుగారికి ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చిన తర్వాత అతను మర్చిపోతాడు. పొద్దున్నే తన దగ్గర ఉన్నవారందరూ కూడా పిలిపించి శకుని గాండ్రును, మాంత్రికులను, కల్దీలు పిలువబెడుతున్నటువంటి అక్కడ ఉన్నవారందరూ గాలి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపించి ఆ కలభావం చెప్పమంటే ఎవరు చెప్పలేరు. రాజుగారు అంటారు, ఈ కలభావం కానీ నీవు చెప్పని పక్షంలో ప్రతి ఒక్కరిని కూడా నేను తుత్తునీలుగా చంపేస్తాను, ఎవరిని బ్రతకనివ్వను అని రాజుగారు అంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ మాటను బట్టి అక్కడ వాళ్ళందరూ కూడా భయపడిపోతారు, ఆందోళన చెందుతారు. ఓ వారి యొక్క గుండెల్లో ఓ గడివిల్లి గందరగోళము, ఏమి చేయాలో తెలియని పరిస్థితి. కళ వచ్చి అది గుర్తుంటే మనం చెప్పగలుగుతాం, కానీ ఈయన వచ్చిన కళ మర్చిపోయిందని మనం ఎలా చెప్పగలుగుతాము అని అనేక రకాలుగా వారు మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా రాజుగారితో ఒక మాట అంటున్నారు, ఈ కలభావాన్ని చెప్పాలంటే ఎవరి వల్ల కాదు కానీ, ఈ కలభావం చెప్పడం ఎవరి వల్ల కాదు కానీ, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైన, దేవదూతలు కాక మరెవరూ ఈ సంగతి తెలియ చెప్పచాలరు.
అని అక్కడున్న వారు చెప్తున్న దేవదూతలు తప్ప ఈ విషయాన్ని ఎవరు చెప్పలేరయ్యా అంటున్నప్పుడు ఆ రాజుగారు అంటున్నాడు ఇక నేను లేదు మిమ్మల్ని అందరం చంపేస్తాను ఈ కలవాలని చెప్పబోతే అన్నారు ఎంతో కాలం నుంచి వారి దగ్గర పనిచేస్తున్నారు అక్కడ మంత్రవైద్యులే కానీ గాడి విద్య గలవారు కానీ ఈ రోజున మనం చూసినట్లయితే మనుషులు అవసరం ఉన్నంత వరకే నిన్ను వాడుకుంటారు మనుషులు నీతో సహాయం ఉన్నంత వరకే నిన్ను వాడుకుంటారు నీతో మేలు ఉన్నంత వరకే నిన్ను వాడుకుంటారు నీతో అవసరత ఉన్నప్పుడు అక్కర్త ఉన్నప్పుడు నీ దగ్గర ఏదైతే ఉన్నదో అది వారు ఆశించిన వారు మనుషుల్ని వాడుకుంటారు తర్వాత ఆశించిన తర్వాత వారికి అవసరం తీర్చిన తర్వాత మనుషుల్ని విడిచిపెట్టేస్తారు ఇక్కడ రాజుగారి దగ్గర కూడా కొంతమంది ఉన్నారు రాజుగారి యొక్క అవసరము తీర్చలేదని రాజుగారి యొక్క కలభావం చెప్పలేదని ఈ రోజున వారందరూ కూడా చంపేస్తారంటున్నాడు అందుకని కీర్తన గ్రంథం మనం ఒక వచనం చూసినట్లయితే మనుషులు నమ్ముకుంటే కంటే రాజులు నమ్ముకుంటే కంటే నీ దేవుడైన యెహోవాను ఆశ్రయించడం మేలు దేవుడి నామానికి మహిమ కలను గాక హల్లెలూయా అయితే ఆ సమయాల్లో దానియేలు బబులోను దేశంలో లేకుండా వేరే ప్రాంతానికి వెళ్ళున్నాడు వచ్చిన తర్వాత దానియేలుకి ఆ విషయం తెలిసింది అయ్యో మనం అందరం చనిపోతున్నామంట రాజు మనందరం చంపేస్తున్నాడు ఎందుకని చెప్పి దానియేలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అంటారు రాజుగారికి కల వచ్చిందంట ఆ కలభావం చెప్పకపోతే మనం చంపేస్తాం దానియేలు అంటాడు కదా నాకు చిన్న అవకాశం ఇవ్వండి దేవుడు మర్మములను బయలుపరచగల సమర్థుడు దేవుడు మర్మములను చెప్పగల శక్తిమంతుడు ఆయన మాకు ప్రార్థన చేద్దామని చెప్పి ఆ ముగ్గురు స్నేహితులతో కలిసి దానియేలు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిగా ఆశ్చర్యమైన రీతిగా దానియేలు ఆ దర్శనంలో చూసి రాజుగారికి వచ్చినటువంటి కలభావం మొత్తం కూడా వివరిస్తాడు 2:24 నుంచి మనకి ఆ వచనాల్లో మనకు కనపడతా ఉంటాయి అప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు దేవుని స్తుతిస్తున్నాడు ప్రభువా నువ్వు నాకు ఈ దర్శనాన్ని చూపించినందుకు నీకు వందనాలు ఉన్నాయన ఈ మరణకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను రక్షించడమే కాకుండా నాతో పాటు ఉన్నటువంటి ఆ జనాంగాన్ని కూడా నా స్నేహితులను కూడా నువ్వు రక్షించావు ప్రభు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు దానియేలు అలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న కారణం ఏంటంటే ఆ జ్ఞానం పొందిన కారణం ఏంటంటే ఒకటి దేవుని సన్నిధిలో అతను దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అలాగే మనం పొందుకున్న మేలును బట్టి దేవుడి నామాన్ని మనం స్తుతించేవారిగా ఉండాలి ఆయన నామాన్ని మయపరిచేవారిగా ఉండాలి ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి ఆయనకి నీవు ఒక సాక్షిగా నిలబడేవారుగా ఉండాలి దేవుడి నామానికి మహిమ కలను గాక హల్లెలూయా ఒక రోజున మా యొక్క సంఘంలో మా విశ్వాసి యొక్క కుటుంబంలో వారి యొక్క కుమార్తె యొక్క కుమార్తె ఎప్పుడు రాలేదు ఆవిడకి వయసు 14 సంవత్సరాలు వచ్చింది ఆ తల్లిగారు అన్నారు అయ్యా మా మనదాల్ని చాలా ప్రాంతాలకు తీసుకువెళ్ళాము తాళ్ళు లేవించాము అనేక గుళ్ళు తీసుకువెళ్ళాము అనేక మంది పూజల దగ్గర తీసుకువెళ్ళాము డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాము అయితే ఈయనకున్న ప్రాబ్లం ఏంటంటే మెచ్యూర్ అవ్వట్లేదు 14 సంవత్సరాలు వచ్చేసినాయి 14 సంవత్సరాలు కూడా దాటిపోతున్నాయి మెచ్యూర్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆ రోజున చిన్న ప్రార్థన చేశాం ప్రభా సహాయం చేయని సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని విడిచిపెట్టవు కదా అని చెప్పి చిన్న ప్రార్థన చేసినప్పుడు 2 రోజులు వెంటనే దేవుడు ఆమె పట్ల కార్యము జరిగించాడు హల్లెలూయా ఈ మాట ఎందుకు చెప్తా అంటే మేలు పొందుకున్న మనము అద్భుతం పొందుకున్న మనము సాక్ష్యము చెప్పే వారిగా ఉండవలసిన మనము ఆ తల్లిగారు వచ్చి సాక్ష్యం చెప్పారు ఆ మేలు పొందుకున్నాడు మాత్రం మందిరానికి రావట్లేదు దేవుడు నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు వారి కుటుంబంలో ఎంతో శోధన భయంకర పరిస్థితులు దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఒకటిగా మనము దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడేవారిగా ఉండాలి రెండవది దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి అంతేకాకుండా రెండవది మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 96:9 మనం చూసినట్లయితే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి దానియేలు రెండవదిగా చేసే పని ఏంటంటే ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా జీవించేవాడు అపవిత్రత తనకు తాకకుండా అపవిత్రత తనని ఏలుబడి చేయకుండా దానియేలు దేవుని సన్నిధిలో జీవించేవాడు దేవుని నామాన్ని ఆ రీతిగా ఘనపరిచేవాడు అపవిత్రత వారికి అంటకుండా దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా
హృదయముని మనం ఎప్పుడు అపవిత్రత చేసుకుంటావు అనేక దురాత్మలు ఆవరించేవారిగా ఉన్నా ఈ దానియేలు ఒక ఉన్నతమైన స్థాయిలో బానిసగా ఉన్న దానియేలు అనేక మంది రాజులు మారినా రాజ్యాలు మార్చబడినా అనేక పరిశుద్ధ తలకిందులు అయినప్పటికీ కూడా బానిసగా ఉన్న దానియేలు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడగలిగాడు గల కారణం ఏంటంటే ఒకటి దేవుడు సాక్షిగా ఉన్నాడు దేవుడు ఆమెను మహిమపరిచాడు రెండవది అతను పవిత్రముగా జీవించాడు తన హృదయాన్ని పవిత్రముగా ఉంచాడు దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తాను అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులు కాకునట్లుగా వాటిని పుచ్చుకొనకుండా రాజుగారు భుజించేటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆ ద్రాక్షరసం ఏదైతే ఉన్నదో వారితో కూడా దానియేలు పుచ్చుకొనకుండా ఓన్లీ శాఖాహారం వరకే అతను తిన్నాడు ఆ రోజుల్లో ఆ మాంసం తిన్న వారికన్నా ద్రాక్షరసం తాగిన వారికన్నా ఈ శాఖాహారం తిన్నవారు యొక్క ముఖములంట ఎంతో వెలిగిపోతున్నాయి దేవ దూతల వలె వారు తయారయ్యారు గల కారణం ఏంటంటే తనకు హృదయాన్ని అపవిత్ర పరచుకోనలేదు దేవుడికి స్తోత్రం హల్లెలూయా దేవుడి నామానికి మహిమ కలుగును గాక లేవీ కాండము 19వ అధ్యాయము 24 26 వచనాలు లేవీ కాండము 24 25 నీ దేవుడు యెహోవాను రక్తము కూడినదేదియు తినకూడదు శకునములు చూడకూడదు మంత్రయోగములు చేయకూడదు నీ నుదుటి వెంట్రుకలు గుండ్రంగా కత్తిరించకూడదు నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు చచ్చిన వారి కొరకు నీ దేహము చీరుకొనదు పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నీ దేవుడు యెహోవాను మీ దేశము వ్యభిచరింపకయు దుష్కార్య ప్రవర్తనతో నిండుకయు ఉండినట్లు నీ కుమార్తె వ్యభిచార్యుడకై ఆమెను వేసిగా చేయకూడదు వారి హృదయాన్ని అపవిత్ర పరచకుండా ఉండాలంటే దేవుడికి మనము వ్యతిరేకంగా నిలబడకుండా దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో హృదయం అనే మన యొక్క దేవుని ఆలయంలో మనం వాటిని భద్రపరుచుకునే వారిగా ఉండాలి అయితే లేవీ కాండలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పినట్లుగా చాలామంది మనం చూస్తున్నాం ఈ రోజున క్రైస్తవులు ఆడవారు కానీ మగవారు కానీ జుట్టంతా కూడా చుట్టూరు కూడా దేవుడి ఆజ్ఞకు లోబడకుండా గుండ్రంగా కత్తిరించడం ఈ గడ్డముల పక్కన దేవుడికి ఆయాసకరంగా దేవుడి మాటకు లోబడకుండా ఈ గడ్డములన్నీ కూడా మొత్తంగా అలాగా ఫ్యాషన్గా చేసుకునటం అంతేకాకుండా వారి యొక్క వస్త్రధారణ చాలా భయంకర పరిస్థితి ఆడవారు మనం చూసినట్లయితే వారి యొక్క వస్త్రధారణ బట్టి ఎదురువారు పాపంలో పడిపోయే పరిస్థితి దేవుడి నామానికి మహిమ కలుగును గాక యెషయా గ్రంథంలో మనం కూడా కొంతమంది కుమార్తెలు కనబడతారు అక్కడ వారి జడలే కానీ వారు నడిచే విధానమే కానీ ఆ మెడ చాచుకుంటూ నడవటము కాళ్ళగజ్జలు మోగించుకుంటూ వెళ్ళడము జడలు అల్లికలు ఈ రోజున ఫ్యాషన్ను బట్టి చాలామంది చూస్తున్నాం మనము అనేకులు ఆ యొక్క ఆడవారికి ఆకర్షణకి లోనైపోయి వ్యభిచారం పాపంలో పడిపోయి అనేక రకాలుగా హత్యలు నరహత్యలు ఇలాంటివన్నీ కూడా భయంకర పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా హృదయం నుంచి తొలగించి హృదయాన్ని పరిశుద్ధపరచుకుని నిలబడగనట్లయితే హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే అపవిత్ర కాకున్నట్లుగా చూచుకున్నట్లయితే రెండవదిగా ఒకవేళ నీ జ్ఞానాన్ని బట్టి నీ శక్తిని బట్టి ధనాన్ని బట్టి నువ్వేమి సాధించలేకపోతున్నావేమో దేవుని సన్నిధిలో పవిత్రంగా జీవించుకుని నువ్వు నడిచిన ఎడల ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెడతాడు అంతేకాకుండా మనం రెండో దినవృత్తాంతాలు 33 అధ్యాయం చూసినట్టే ఆకాశ నక్షత్రములను జాతకాలను జ్యోతిష్యాలను చూడటం ఈ భూమిని ఆరాధించడము గృహాలు కట్టినప్పుడు ఆ గుమ్మములకు పసుపులు కుంకుమలు రాయటం పూలు చల్లటం ఆ యొక్క సమాధి యొక్క సమాధుల మీద ఆ ఫ్లవర్స్ వేయటం కోతులు అందించడం ఆ గృహాలు కడుతున్నప్పుడు ఆ యొక్క పునాదులలో నవధాన్యాలు వేయటం చాలా భయంకర పరిస్థితి దేవుడి మాట తిరస్కరిస్తూ దేవుడి మాట ఏదైతే లేకుండా వారి యొక్క హృదయాన్ని వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ప్రవర్తనను దేవుడి ఆయాసకరంగా నడుచుకుంటూ వారి బంధువులు చెప్పిన మాటను బట్టి వారి స్నేహితులు చెప్పిన మాటను బట్టి జ్యోతిషులు చెప్పిన మాటలను బట్టి దేవుడి మాటను పక్కన పెడుతున్నారు చాలామంది ఈరోజు మనం చూస్తున్నాము అనేక శ్రమలు ఫాలో అవుతున్నారు
ఈ దానియేలు అయితే రెండవదిగా తన హృదయానికి అపవిత్రత అంటుకొనకుండా ఆ దేశం మారినా ఆ గ్రామం మారినా ఆ పట్టణం మారినా ఆ రాష్ట్రము దాటినప్పుడు కూడా తనకు ఆహారపు అలవాట్లు అతను మార్చుకోలేదు, తన నోటి ప్రవర్తన మార్చుకోలేదు, తన యొక్క ప్రార్థనా జీవితం మానుకోలేదు, దేవుడి ఆజ్ఞలకు లోబడే విషయంలో దానియేలు ఎక్కడ కూడా వెనుక తిరగలేదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది ప్రాంతం మారితే హెయిర్ స్టైల్ మారిపోతున్నాయి, నగరం మారితే పట్టణం మారితే వాడి డ్రెస్ మారిపోతుంది, రకరకాల డ్రెస్సులు రకరకాల భయంకర ఈరోజు చాలామంది హత్యకు నరహత్యకు గురి కడగ కారణాలు ఏంటంటే వారి యొక్క వస్త్రధారణ చాలా భయంకర పరిస్థితులు కనుక వాటిని విడిచిపెట్టి రెండవదిగా పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో నడుచుకునే యెడల దేవుడు గొప్ప ఆ నిత్య రాజ్యాన్ని దేవునికి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఆ దేవుని సన్నిధిలో దేవునికి అతను భయపడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దానియేలు మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము ఆ భోజనము చేయడానికి అపవిత్రత ఆ భోజనము చేయడానికి దానియేలు భయపడిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కీర్తన గ్రంథము 111:10 అనుసరితే ఆయన శాస్త్రాలను అనుసరించేవారు మంచి వివేకము కలిగిన వారు. దేవుడు మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఆయన శాస్త్రాలు ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుడు మంచి ప్రవర్తన ఆ దానియేలు మంచి ప్రవర్తన కలిగి వివేకం కలిగి నడుచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రసంగి మనం చూసి 2:26 మనం చూస్తే దైవ దృష్టికి మంచివారుగా బ్రతకాలి, దైవ దృష్టికి మంచివారిగా బ్రతికిన వారు సమాధానం కలిగి ఉంటారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు జ్ఞానము ఎలా పొందుకోవాలంటే ఒకటి, దేవుని నామాన్ని మహిమపరచాలి. 5, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధం కలిగి ఆయన సన్నిధిలో గడగడ వణుచు దేవుడికి భయపడుతూ ఒక వివేకము కలిగి దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకునేవాడుగా ఉండాలి. ఒకనొక రోజున 70 సంవత్సరాలు బబులోని దేశంలో వారు మగ్గిపోతూ ఉన్నారు, ఆఖరి క్షణాలకు వచ్చారు. దానియేలు ఆ యొక్క యిర్మీయా గ్రంథము చదువుతూ ఉంటుంటే జ్ఞాపకం వచ్చింది, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు విడిపించే సమయం అయింది, విడుదల సమయం అయింది అని చెప్పి దానియేలు తప్పు చేయకపోయినా పొరపాటు చేయకపోయినా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న దానియేలు, దేవుని ఎందు యథార్థత కలిగి జీవిస్తున్న దానియేలు, దేవుని ఎందు నమ్మకం కలిగి జీవిస్తున్న దానియేలు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వీరు జ్ఞాపకము చేసుకొని ఆయన వీరు చేసిన పాపాన్ని బట్టి వీరు చేసిన అవిధేయతను బట్టి 70 సంవత్సరాలు మేము మగ్గిపోయాము, 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఇలాగా మేము బానిసలుగా ఉండిపోయాము, విడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన అని తాను పొరపు తాను పాపము చేయకపోయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ. తన యొక్క ప్రవర్తన ఎట్లా ఉందంటే యథార్థమైన ప్రవర్తన, దేవుడికి నమ్మకమైన ప్రవర్తన. ఆ దేశం మారినప్పుడు కూడా దేవుడికి నమ్మకంగా అతను జీవించాడు, యథార్థంగా అతను జీవించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూస్తున్నాము దానియేలు 5-6 అధ్యాయాల్లో బెల్షాజర్కి ఒక కల వచ్చినప్పుడు ఆ కలభావం భయభ్రాంతులు అయిపోతూ ఉంటుంటే ఆ కలభావం ఎవరు చెప్పలేక ఉంటున్న సమయాల్లో దేవదూతల ఆత్మ కలిగి దానియేలుకి ఆ కలభావం చెప్పినప్పుడు దానియేల్ని ఆ రాజుగారు ఏం చేశారు, 120 మంది అధిపతులకి ఒక ప్రధానిగా నిలబెట్టాడు. హల్లెలూయా. గల కారణం ఏంటంటే దానియేలు దేవుడికి నమ్మకం కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. అట్టి జ్ఞానము కలిగి ఉండటం వల్ల దానియేల్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. అలాగే దేవుడు ప్రతి ఒక్కరి కొరకు నశించిపోతున్న వారి కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు, వెతికి రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. నిన్ను రక్షించాలని వీటన్నిటి నుంచి ఈ పాపం శాపం రోగం రుగ్మత నుంచి విడిపించి నిన్ను నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆ రహస్య రాకడలో ఆయనతో మధ్యాకాశంలో ఉండాలని అంతేకాకుండా 1000 ఏండ్ల పరిపాలనలో నీవు కూడా ఆయనతో జీవించాలి
ఉండగానే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఈ రోజు అయినప్పుడు కూడా ఆ అపవిత్రతను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే నిత్య జీవము యుగ యుగములు కూడా ఆయనతో జీవించడానికి యుగ యుగములు కూడా ఆ ఎక్కడ మనం ఇబ్బంది పడే పరిస్థితులు రాకుండా కష్టపడే పరిస్థితులు రాకుండా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయి నిలబెట్టి శాంతి సంతోషం సమాధానము దేవుడు యువగల సమర్థుడు శక్తిమంతుడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు నాయన స్తోత్రాలు. నీ కృప నీ కనికరం తక్కువ చేయదు నాయన. అయ్యా మేము అభివృద్ధి పరచబడాలంటే మేము ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే అయ్యా తండ్రి యొక్క పరమును విడిచిపెట్టినప్పుడు నాయన పరలోకములో నీకు అయా ప్రభ దగ్గరగా ఉండాలంటే అయా పరలోక రాజ్యం స్థానం సంపాదించుకోవాలంటే మీరు ఈరోజు దానియేలు ద్వారా మీరు మాతో మాట్లాడారన్న ఆయన మొదటిగా నాయన ఒక నీకు సాక్షిగా ఉండాలని నీ నామని మహిమపరచాలని పరిశుద్ధత కలిగి జీవించాలని అయా మా యొక్క అయా తండ్రి వివేకము కలిగి భయభక్తులు కలిగి నమ్మకము కలిగి అయా నీ సలు ప్రవర్తించేవారిగా ఉన్నప్పుడు నాయన ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెడతావని దానియేలుని ఈరోజు మా ముందు పెట్టి మీరు నిలబడి మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు. అలాగే లైఫ్ గురించి చూసిన ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైతే నా తండ్రి అయా తండ్రి అపవిత్రత నాయన లోనైపోయి ఆ త్రాగుడు అనే బానిసత్వము అయా జోదాలు అయా తండ్రి అనేక రకాలుగా నా తండ్రి నీకు ఆయాసకరంగా జీవిస్తూ నీకు ఆయాసకరంగా నడుచుకుంటూ వారి యొక్క వస్త్రధారణ విషయంలో ఓ భయం లేకుండా భక్తి లేకుండా వారి యొక్క ఆహారపు అలవాటు విషయాల్లో భయం లేకుండా భక్తి లేకుండా జీవిస్తున్నారు అడ్డి బిడ్డలు మీరు దర్శించండి. ఇప్పుడే వారితో మీరు మాట్లాడండి. నీ సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా నడుచుకునే బిడ్డలుగా ఉండేట సహాయం చేయమని అయ్యభోగం చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షణ మారు మనసు పొంది అయా ప్రభా వారి యొక్క నోటితో నేను ఒప్పుకుని యుగ యుగములు కూడా అయా నీతో ప్రభా అయా సంతోషముగా ఆనందముగా అయా తండ్రి ఒక కొత్త లోకంలో వారు జీవించినట్లుగా కృప చూపించమని దీవించి మేలుతో తృప్తిపరిచి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధారణ జీవము కలిగిన నామంలో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచు నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.